नमस्ते सीवीआर ओम प्रेक्षक नमस्कार सूर्यग्रहण प्रत्येक कार्यक्रम की स्वागत सूर्यग्रहण गुरी मरी विवरा मन की तेजे मन तो मन स्टूडियो नानाजी पटनायक गार मैं वार अगे मरी विषया गुरुगार नमस्कार श्रीमात्रे नमः कार्यक्रम प्रारंभे मुझे चक्कर श्लोक तो कार्यक्रम प्रारंभिता ओम महागणाधिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిశరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. సివిఆర్ ఓం ప్రేక్షకులకి నమస్కారం. అలాగే గురుగారు, ఈరోజు గ్రహణం అని అంటున్నారు, గ్రహణం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుందంటారు? ఇవాళ గ్రహణం ముఖ్యంగా ఏంటంటే మధ్యాహ్న సమయంలో 1:42 ప్రారంభమవుతుంది ఈ గ్రహణం. అదేవిధంగా 6:41 వరకు, అంటే పర్ఫెక్ట్గా 5 గంటల సేపు ఉంటుంది ఈ యొక్క గ్రహణం అనేటువంటిది. ఈ 5 గంటల సేపు గ్రహణ సంబంధించిన కొన్ని కొన్ని నియమాలు కూడా పాటించాలి. 5 అవర్స్ ఉంటుందమ్మా మొత్తం ఇది గ్రహణం. 5 గంటలు అలాగే అంటే గ్రహణం అంటే ఏ ప్రాంతంలో కనిపిస్తుంది ఎక్కువగా అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుగు రాష్ట్రాలకి లేదు ఫస్ట్ గ్రహణం అనేటువంటిది, ఎందుకంటే ఎక్కడ పాక్షికంగా కూడా లేదు. అయితే మన ఇండియాలో ఎక్కడ కనిపిస్తుంది అంటే హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్. హిమాచల్ అరుణాచల్ ప్రదేశ్లో పాక్షికంగా అంటే కొద్దిగా కనిపిస్తుంది దాని ప్రభావం. మిగతా ఏ ప్రాంతాల్లోనే గ్రహణం లేదు, దాని గురించి ఏం చింతించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండవది బయట దేశాల్లో ఉంది. అది పర్టికులర్గా ఏ దేశాల్లో ఉంది అంటే యూరప్, కెనడా, రష్యా, అదేవిధంగా గ్రీన్లాండ్స్, పూర్తిగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. ఈ విదేశాల్లో కూడా మళ్ళీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో పాక్షికంగా ఉంది. అదేమిటి అంటే నార్త్ అమెరికా ఒకటి, లండన్, యూరప్, న్యూయార్క్, ఇక్కడ పాక్షికంగా ఉంది. అంటే ఏంటంటే మన భారతీయులు ఎవరైనా అక్కడ నివసిస్తున్నటువంటి వారు, గ్రహణాన్ని నమ్ముతున్నటువంటి వారు, గ్రహణ సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి వారు, అక్కడ ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడ ఉన్నవారు ఏం కంగారే పడక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమనిపిస్తుంటుందంటే చాలామంది ఇక్కడ గ్రహణం ఉంది ఇవన్నీ చేసుకోవాలని భయపడుతూ ఉంటారు, కానీ అక్కర్లేదు. అయితే ఒక 25% మాత్రం దాని ప్రభావం కొద్దిగా ఉంటుంది ఇక్కడ, అంటే అసలు ఉండదు. కానీ ఏముంటుంది దాని ప్రభావం అంటే ఆ సమయాల్లో ఏమేం చేసుకుంటే మంచి జరుగుతుందో దాని గురించి మాత్రం ఉంటుంది. అలాగే అలాగే గురుగారు, అంటే గ్రహణం సమయంలో ఎటువంటి నియమాలు జాగ్రత్తలు పాటించాలి అని అంటారు? పర్టికులర్గా ఏంటంటే ఎప్పుడు కూడా గ్రహణం అనేటువంటిది మహర్షులు మనకు అందించినటువంటి ఒక వరం. గ్రహణాన్ని చూసి భయపడమని ఎక్కడ చెప్పలేదు శాస్త్రంలో. గ్రహణం నీకు ఒక వరము, ఆ సమయంలో మంత్రశక్తి బలంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ 1:41 మనకి గ్రహణం అనుకున్నాం, 42 నిమిషాలకి, 6:41 వరకు ఉంటుంది, 5 అవర్స్ ఉంటుంది ఈ గ్రహణం. కాబట్టి ఈ సమయంలో పర్టికులర్గా అదే సమయంలో అంటే గ్రహణం పడుతున్న సమయంలో స్నానం చేయాలి. ఓకే, స్నానం చేసి కూర్చొని మీ ఇష్టదేవత మంత్రం ఏదైనా సరే నిత్యం జపించడం. మీరు నిత్యం జపం చేసుకునేటువంటి వారు ఉన్నారనుకోండి, అన్ని సంవత్సరాల నుంచి ఎంతైతే చేశారో ఈ గ్రహణ సమయంలో చేస్తే అన్ని సంవత్సరాలు చేసిన ఫలితం వస్తుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే గ్రహణ సమయంలో ఎక్కడైతే గ్రహణం ఉందని చెప్పి చెప్పామో ఆ ప్రాంతాల వారు తినుబండారాల్లో అంటే పప్పులు, ఉప్పులు, బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో దర్భని ఖచ్చితంగా వెయ్యాలి. ఎందుకంటే దర్భకి ఒక శక్తి ఉంటుంది, నెగటివ్ ఎనర్జీ వచ్చి ఆ తినుబండారాలను పాడు చేయకుండా ఉండేటువంటి శక్తి ఉంటుంది దర్భకి. ఆ దర్భ వెయ్యడం ద్వారా ఆ యొక్క తినుబండారాలు పాడవకుండా ఉంటాయి. అలాగే 6:41 వరకు ఉంటుంది అనుకున్నాం కాబట్టి 6:41 అవ్వగానే ఇమ్మీడియట్లీ విడుపు స్నానము అంటారు, విడుపు స్నానం చేసుకోవాలి. చేసుకొని ఇంకా మీకు మీ ఇష్టం ఏ దేవతారాధన చేసుకుంటారో, విష్ణు సహస్రనామాలు చేసుకుంటారా, లలిత సహస్రనామాలు చేసుకుంటారా, లేనట్లయితే ఏదైనా మీకు బీజాక్షరాలతో ఉన్నట్లయితే ఆ బీజాక్షరాలతో గురువుల దగ్గర నుంచి పొందినటువంటివి చేసుకుంటారో మీ ఇష్టం. అది చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనకి కర్మలన్నీ కూడా ఈ షట్చక్రాలతో సంబంధం కలిగి ఉంటుంది. షట్చక్రాలు ఆరాతో, ఈ గ్రహాలు ఈ సహస్రారంతో కూడితే మనకి 7 గ్రహాలు సంబంధం ఉంటుంది. రాహుకేతులు విడిగా ఇడాపింగల సంబంధము, రవిచంద్రుల యొక్క సంబంధం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా ఈ షట్చక్రాలతో సంబంధం ఉండడం వల్ల మనం మంత్ర సాధన ఎప్పుడైతే చేస్తామో, ఒక మంత్రం రెగ్యులర్గా ఎప్పుడైతే మనం పఠిస్తామో అది దానికి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి పాపాలు తొలగిపోవడము, మన కర్మలు తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది ప్రత్యేకంగా గ్రహణ సమయంలో.
అలాగే అలాగే గురుగారు, అంటే గ్రహణం ఉన్నప్పుడు గర్భవతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు? మనకి ఇండియాలో లేదు కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి గర్భవతులు ఏం కంగారు పడక్కర్లేదు. అంటే కొంచెం అయినా కొద్దిగా ఉంది అనుకుంటే, అంటే కొద్ది, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా అనేటువంటి వర్డ్ కూడా ఎందుకు వాడాలి అంటే అసలు ఉండదు. ఎందుకు వాడాలి, ఎందుకు జాగ్రత్త తీసుకోవాలంటే, ఇప్పుడు రిస్క్ ఉంది గర్భవతితో ఉన్నటువంటి అమ్మాయి సరే ఒక 4-5 గంటలు కాస్త ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ మనం రిస్క్ చేసి లోపల ఉన్నటువంటి బిడ్డకి ఏదో అయ్యి కంగారు ఎందుకని? ఎందుకంటే ఇది మనకి ఆ ప్రభావం ఆ దేశాల మీద పడకపోయినా ఇండియా మీద లేకపోయినా ఆకాశంలో ఒక గ్రహస్థితి ఉంది, ఏది భూమి చంద్రుడు సూర్యుడు ఒకే కక్షలోకి వస్తున్నారు. ఇది సైంటిఫిక్గా కామన్గా అయితే మనకేమంటామంటే రాహువు యొక్క స్థితి వల్ల వస్తుంది అంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం గ్రహస్థితి కనుక చూసినట్లయితే మనకి వృషభ రాశిలో రాహువు రవి చంద్రుడు కలిసి ఉంటారు ఇవాళ ఈరోజు పర్టికులర్గా, అందుకని ఆ యొక్క సంబంధాలు వస్తాయి. ఆ రాహుకేతువుల క్యాలిక్యులేషన్తోనే గ్రహణాలు ఎప్పుడు పడతాయని కొన్ని 100,000 సంవత్సరాల నుంచి రాసుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో గ్రహణం పడుతుంది కూడా. అయితే ఇక్కడ బయట దేశాల్లో ఉన్నటువంటి వారు మాత్రం తులసి యొక్క రసం ఉంటుంది, అంటే తులసిని మనకి మిక్సీలో వేస్తే రసంలాగా అవుతుంది, దాన్ని గర్భం మీద రాసుకోవాలి. రాసుకుంటే అది ఒక రక్షణగా నిలబడుతుంది. ఎందుకంటే తులసికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఎఫెక్ట్ అనేది రక్షణ ఇచ్చేటువంటి శక్తి ఉంటుంది తులసికి. అందుకే వాస్తులో కూడా మనకి దక్షిణ భాగంలో పెట్టమంటారు తులసి మొక్కని. ఎందుకంటే దక్షిణానికి యముడు కారకుడు, యమ సంబంధించినటువంటి బాధలు రాకుండా ఉండాలి, నెగిటివ్ ఎనర్జీస్తో వీళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడకూడదని అమ్మవారికి స్వరూపమైనటువంటి తులసిని పెడతారు. ఆ తులసి రక్షిస్తుంది, మనకి వచ్చే ఎనర్జీ కూడా పాజిటివ్గా వస్తుంది. ఎప్పుడైతే గర్భంతో ఉన్నటువంటి వారి తులసి రసాన్ని రాసుకున్నట్లయితే ఏమవుతుందంటే వచ్చేటువంటి రేస్ కానీ ఏ ప్రాంతాల్లో అయితే గ్రహణం ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి నెగటివ్ ఎనర్జీ పొట్టలోకి చేరకుండా శిశువు చక్కగా రక్షింపబడతాడు. ఇది చేసుకోవాలి. ఇంకా వీలైతే వాళ్ళు అబ్బా ఎంతసేపని కూర్చుంటాం, ఎంతసేపని పడుకుంటాం, మాకేం తోచట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు చక్కగా ఏ రామాయణ మహాభారతాలు వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఒక మంత్ర జపం చేసుకోవడం, నమో నారాయణాయ ఇట్లాంటివి చేసుకోవడం కూడా. ఎందుకంటే విష్ణువు రక్షణ కారకుడు అవుతాడు, ఆయన యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే గురు, గ్రహణం ముగిసాక తర్వాత రోజు ఎటువంటి దానాలు చేయాలి అని అంటారు? పర్టికులర్గా ఏంటంటే గ్రహణం ముగిసిన తర్వాత అందరూ చేసుకోవాల్సినటువంటిది స్వయం పాకం దానం ఇచ్చుకోవచ్చు. అంటే స్వయం పాకం అంటే బియ్యం, మీరు ఏదైతే బియ్యం వాడతారో ఇంట్లో చక్కటి బియ్యాన్ని ప్లస్ దాంతోపాటు 2-3 రకాల కూరగాయలు పప్పు ఇస్తారు స్వయం పాకం. అది పర్టికులర్గా పితృదేవతా సంబంధంగా కూడా ఇచ్చుకోవచ్చు, గ్రహణం రోజు కూడా ఇవ్వచ్చు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే పర్టికులర్గా గ్రహణం ప్రభావం ఉన్నటువంటి వారు గోధుమలు ఎరుపు రంగు వస్త్రము, అదేవిధంగా బియ్యము తెలుపు రంగు వస్త్రము మరియు ఒక రాగి పాత్ర వీటితో పాటు రవి చంద్రబింబములు అంటారు. అంటే ఏంటంటే మీకు వెండితో ఉన్నటువంటి బింబాలు ఉంటాయి, రవి బింబము చంద్రబింబము, వీటిని మరియు మినువుల్ని తెల్ల నువ్వుల్ని ఇవి పర్టికులర్గా గ్రహణం రోజు అయిపోయిన తర్వాత దానంగా ఇవ్వాలి. అయితే ఈ దానం ఇచ్చేటప్పుడు పొద్దున్నే లేచి స్నానపానాలు ముగించుకొని మీ ఇంట్లో చేసుకునేటువంటి దేవతా సంబంధించిన గాయత్రి ఉన్నవారు గాయత్రి జపము, లేనట్లయితే దేవతా సంబంధించినటువంటి పూర్తి చేసుకొని మీరు ఇంకా బ్రేక్ఫాస్ట్ చెయ్యకముందు ఇస్తే మంచిది. లేదండి నాకు కొంచెం షుగర్ ఉంటుంది, నేను ఉండలేను అనుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు చక్కగా అవి ముగించుకొని, అంటే మీరు ఉండలేను అన్నప్పుడు మాత్రం బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇవ్వకూడదు, చక్కగా మీరు ఏదైనా ఇడ్లీయో ఏదో తిని తీసుకొని కూడా దానం ఇవ్వచ్చు, తప్పు లేదు. అందులో ఇవ్వగలిగేవారు అలా ఇవ్వండి, లేనట్లయితే ఇలా చేయండి. ఇంకా మరొకటి ఏంటంటే మీకు దగ్గరలో ఏదైనా గోశాలలు కనుక ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి గోవుకి పర్టికులర్గా గోధుమ రవ్వ మరియు వీలైతే పిండితో చేసినటువంటి ఏదైనా పదార్థాలు, గుండ్రంగా ఉండేటువంటి పదార్థాలు తినిపిస్తూ అమ్మవారి స్వరూపంగా భావిస్తూ చేసినా కూడా చాలా మటుకు దోషం అనేటువంటి తగ్గుతుంది. ఎందుకంటే గోవు దగ్గర ఉన్నటువంటి ఆరా అటువంటిది, మన దగ్గర గోవుకు దగ్గరికి వెళ్ళంగానే మనకు తెలియకుండానే మన ఆరాలో చేంజెస్ కనిపిస్తాయి. మీరు కనుక ఆరా మిషన్ అని ఉంటుంది, ఆరా మిషన్ని కనుక మీరు గోవు దగ్గరికి వెళ్ళకముందు టెస్ట్ చేసి వెళ్ళొచ్చిన తర్వాత టెస్ట్ చేస్తే మీ ఆరాలో తేడా కనిపిస్తుంది. మీరు ఆ రకంగా కూడా మీరు సైంటిఫిక్గా కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఈ దానం ఇవ్వాలి. అలాగే గురుగారు, అదే జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నట్టయితే ఈ గ్రహణం రోజు ఎటువంటి దానాలు చేసి వాటిని నివృత్తి చేసుకోగలుగుతామని అంటారు? అలా కూడా చేసుకోవచ్చమ్మా. అది ఎలాగా అంటే పర్టికులర్గా జాతకంలో దోషాలంటే ఒక్కొక్క గ్రహం గురించి చెప్తాను. కొంతమందికి ప్రమోషన్స్ రావు, ఎంత ట్రై చేస్తున్నా ప్రమోషన్స్ రాకపోవడము, లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటారు, అటువంటివి రాకుండా కొన్ని సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ జాతకంలో అసలు యోగం లేకపోతే మనం ఏం చేయలేం,
ఎంతో కొంత యోగం ఉంది కానీ ఆటంకాలు కలుగుతున్నాయి అనుకుంటున్నప్పుడు గోధుమలు దానంగా ఇవ్వాలి, గోధుమలు ఎరుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వాలి. ఓకే, అలాగే మరికొంతమందికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి, అంటే ప్రతి చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, లేనట్లయితే ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ, ప్రతీది భయపడుతూ ఉంటారు. వారు పర్టికులర్గా ఏంటంటే తెల్ల మన మినువులు మరియు బియ్యము, కిలోంబావు మినువులు, సిమెంట్ కలర్ వస్త్రము, బియ్యం దానం కావాలి, ఈ రెండు కాంబినేషన్లో ఇవ్వాలి. మరికొంతమందికి ఏమవుతుందంటే ప్రతీది గొడవలు జరుగుతుంటాయి ఎప్పుడు కూడా, అంటే కుటుంబంలో కావచ్చు, కోర్ట్ కేసెస్ కావచ్చు, లేనట్లయితే ఏనీ పోలీస్ స్టేషన్ గొడవలు అవుతుంటాయి, ఎప్పుడు అవుతుంటాయి వాళ్ళ లైఫ్లో. అలాంటి వారు ఏంటంటే ఈ గ్రహణ సమయంలో, అంటే గ్రహణం అయిపోయే కానీ ఎటువంటివి ఇవ్వాలంటే కందులు ఉంటాయి, కందులు, ఎరుపు రంగు వస్త్రము, వీటిని దానంగా ఇవ్వాలి. మరికొంతమందికి పిల్లలు చూడండి చదవరు, చదువు మీద కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు, లేనట్లయితే వ్యాపారంలో కలిసి రాదు కొంతమందికి, ఏ వ్యాపారం పెట్టినా సరే వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే గ్రహణ సమయంలో విష్ణువుని బాగా ప్రార్థించి, అంటే ఓం నమో నారాయణాయ లేనట్లయితే విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చేసుకుంటూ, దాని తర్వాత రోజు ఏం చేయాలంటే పెసలు ఉంటాయి, పెసలు గ్రీన్ కలర్ వస్త్రము, కందులు ఎరుపు రంగు వస్త్రము, ఇంకా వారి జాత చక్రం చూసి ఏదైతే లాభాధిపతి సప్తమాధిపతి ఇచ్చేటువంటి మహాదశలు ఏమన్నా దాన్ని బట్టి కూడా ఇవ్వచ్చు, బట్ ఇవి అందరికీ వర్తిస్తుంది, వీటిని దానంగా ఇవ్వాలి. మరికొంతమందికి సంతాన సంబంధించిన దోషం ఉంటుంది, సంతానం కలగదు ఎంతకాలం, అలాంటి వారు ఏంటంటే గ్రహణ సమయంలో దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి మంత్రము రెగ్యులర్గా చేసుకుంటూ, ఓకే, ఆ గ్రహణం సమయంలో, అంటే గ్రహణం అయిపోయిన తర్వాత ఈ మంత్రం ఏమో గ్రహణ సమయంలో చేయాలి, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటిది. నెక్స్ట్ డే శనగలు ఉంటాయి, ఒక కిలోంబావు శనగలు మరియు పసుపు రంగు వస్త్రము, ఇంకా వీలైతే గోధుమలు ఎరుపు రంగు వస్త్రము, వీటితో పాటు మామిడి పళ్ళు, సీజన్ ఎట్లాగో మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఫలాన్ని కనుక దానంగా ఇస్తే వాళ్ళ యొక్క అనుగ్రహం ద్వారా వీళ్ళకి సంతానం కలుగుతుంది, ఆ రకంగా చెప్పబడింది. కొంతమందికి వివాహం అవ్వదు, వివాహ విషయంలో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఏంటంటే పర్టికులర్గా అమ్మవారి యొక్క నామాన్ని, అందులో ముఖ్యంగా లలిత సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనేటువంటి నామం నిత్యము, అంటే ఆ గ్రహణ సమయంలో 5 గంటల సేపు జపం చేసుకుని నెక్స్ట్ డే బొబ్బర్లు ఉంటాయి, బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. వివాహ సంబంధించినటువంటి బలం, అంటే శుక్రబలం పెరుగుతుంది, మనం ఏది దానంగా ఇస్తే దానిలో ఉన్నటువంటి దోషం పోయి ఆ యొక్క బలం పెరుగుతుంది, ఆ గ్రహానుగ్రహం కలుగుతుంది. ఇక మరికొంతమందికి నిత్యం రోగం ఉంటుందండి, చాలా కాలంగా ఉంటాయి వాళ్ళకి, తగ్గదు ఓ పట్టాన, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నానండి అంటూ ఉంటారు. అటువంటి వారు ఏం చేయాలంటే గ్రహణ సమయంలో ఓం నమో వెంకటేశాయ లేదా క్రీం అచ్యుత అనంత గోవింద అనేటువంటి మంత్రము, లేనట్లయితే లలితా సహస్రనామాల్లో అమ్మవారి భక్తులు అయినట్లయితే సర్వవ్యాధి ప్రసమని, సర్వమృత్యు నివారిణి, అగ్రగణ్య అచింత రూప, కలికల్మషనాశిని, ఈ 3 మంత్రాల్లో ఏదైనా ఒకటి జపించవచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఇష్టం బట్టి చేసుకుంటూ. నెక్స్ట్ డే మీకు దగ్గరలో శివాలయాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ శివాలయాల్లో నూనెని దానంగా ఇవ్వండి, దీపారాధన కోసం, శివాలయంలో దీపారాధన కోసం అని ఇస్తూ, వీలైతే తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రం దానంగా ఇవ్వాలి. ఇది మరి కొంతమందికి విదేశాలకు వెళ్ళడానికి ఇబ్బంది జరుగుతూ ఉంటుంది వారికి, అంటే విదేశాలకి ఇదిగో అయిపోతుంది అంటారు, రిటర్న్ వస్తారు, అక్కడికి వెళ్తారు, ఇబ్బంది, కొన్ని సంవత్సరాలుగా పాపం వాళ్ళ డ్రీమ్ నెరవేరదు. అలాంటి వారు పర్టికులర్గా దుర్గా జపము, ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస ఈ గ్రహణ సమయంలో చేస్తూ నెక్స్ట్ డే కందులు మినుములు దానంగా ఇవ్వాలి, కిలోంబావు కందులు రెడ్ కలర్ క్లాత్, కిలోంబావు మినుములు సిమెంట్ కలర్ క్లాత్. ఇక ఆఖరిగా కేతువుకు సంబంధించింది, ఇది దేనికి అంటే ఆటంకాలు జరుగుతుంటాయి, వాళ్ళు ఏం చేద్దామన్నా ఆటంకం జరుగుతూ ఉంటుంది, ఒక బిజినెస్ చేద్దామన్నా ఆటంకం, ఏదైనా ఒక ప్రయత్నం చేద్దామన్నా ఆటంకం, ఏమీ కలిసి రావట్లేదండి అంటూ ఉంటారు. అటువంటి వారు ఈ గ్రహణ సమయంలో ఆటంకాలు తొలగించేటువంటి ఎవరు దేవత, మనకి తీసుకుంటే మనకి విఘ్నేశ్వరుడు కాబట్టి వినాయకుడి యొక్క నామాన్ని, బీజాక్షరాలు అంటే బీజాక్షరము, లేదు ఓం నమో గణపతియే నమః అనుకోవచ్చు, ఓం నమో విఘ్నేశ్వరాయ నమః అనుకోవచ్చు, ఇలాగా ఈ 5 గంటల సేపు జపం చేసి నెక్స్ట్ డే వినాయకుడికి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి కేతువుకు సంబంధించిన దానము, అంటే ఉలవలు మల్టీ కలర్ క్లాత్ దానంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఆటంకములు అనేటువంటివి తగ్గుతాయి, ఈ రకంగా దానాలు ఇచ్చుకోవచ్చు. అలాగే గురుగారు, గ్రహణం అనగానే కొన్ని మనం వీడియోస్ చూస్తుంటాం, ఈ గ్రహణం వారికి బాగోలేదనో బాగుందనో మనకు చూస్తాం, ఈ రాశుల వారికి. అవును, అసలు ఏ రాశి వారికి ఈ దీని ప్రభావం ఎక్కువగా పడుతుంది అని అంటారు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ రాశిలో అయితే గ్రహణం పడుతుందో ఆ రాశిని చూసుకోవాలి. అంటే వృషభ రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతుంది, ఓకే, రోహిణి నక్షత్రంలో. కాబట్టి ఏంటంటే వృషభ రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. అది ఇండియాలో ఉన్న వాళ్ళకి పెద్దగా ఉండదు, బయట దేశాల్లో ఇండియన్స్ ఉంటారు చూసారు వారికి కానీ, అక్కడ పుట్టినటువంటి వారికి కానీ వృషభ రాశి వారికి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి దాని ప్రభావం ఏముండదు, ఏం కంగారు పడక్కర్లేదు. అయితే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కమ్యూనికేషన్ కారకుడు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు. రెండవది వృషభ రాశికి ముందు రాశి వెనక రాశి, అంటే ఇది మిథునము మేషము, ఈ రెండు రాసుల వారికి కొంత కొంత ప్రభావం ఉంటుంది. అలాగే వృషభ నుంచి కోన రాసులు అంటే కన్యారాశి మకర రాశి, వీరికి కూడా కొంతవరకు గ్రహణ ప్రభావం ఉంటుంది. అంటే ఈ గ్రహణ ప్రభావం దేని మీద ఉంటుంది, వృషభ రాశిలో జరుగుతుంది కాబట్టి మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, అంటే మనం ఎవరితో ఏం కమ్యూనికేట్ చేస్తున్నాం, ఎవరికి ఏ విషయం చెప్తున్నాం అని ఈ జాగ్రత్త కనుక తీసుకున్నట్లయితే పర్వాలేదు. అయితే ఇది ఇండియాలో ఉన్నటువంటి వారికి ఏ ప్రభావం ఉండదేం కంగారు పడక్కర్లేదు. బయట దేశాలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యూరప్, రష్యా ఇవన్నీ, అక్కడ ఉన్నటువంటి వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి, దానాలు ఇవ్వాలి. ఇక్కడ ఉన్నవారు కూడా నేను జపం చేసుకోకూడదా అండి వాళ్ళ గ్రహణం ఉంది అంటే చేసుకోవచ్చు, కొంత ప్రభావం ఉంటుంది దానివల్ల, దానం ఇవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే రోగం పోవాలన్నా కర్మలు తొలగాలన్నా దానము ద్వారాయే తొలగుతాయని చెప్తుంది. కర్మ విపాకం అనేటువంటి గ్రంథం కూడా, సంస్కృత గ్రంథం ఉంటుంది కర్మ విపాకం అంటే మన కర్మలు ఎలా తొలగుతాయి అనేటువంటిది, అందులో పర్టికులర్గా దానమే ఈ కలియుగంలో ప్రత్యేకంగా దానము నామ పారాయణము కాబట్టి ఈ రకంగా చేసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలను ఉద్ధరింపజేసుకోవచ్చు. ఇప్పుడు ఏ రాశులకి అయితే కొంచెం కొంచెం ఎఫెక్ట్ ఉంది అని మీరు అన్నారు, ఎటువంటి జాగ్రత్తలు అంటే ముందుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? పర్టికులర్గా వృషభ రాశి వారు కొన్ని కొన్ని మనకు చూడండి, ఏమో జరగకపోయినా అది జరుగుతుందేమో అనేటువంటి భయం ఉంటుంది, ఏదో ఒక భయం అనేటువంటిది ఉంటుంది వారికి, ఏదో జరగబోతుందేమో ఏంటో అనేటువంటిది, ఆ భయం నుంచి ఫస్ట్ బయటపడాలి. అలాగే కమ్యూనికేషన్ సంబంధించినటువంటి విషయాల్లో పర్టికులర్గా అంటే ఎవరితోనైనా మనం మెయిల్ చేస్తున్నాము, మెసేజింగ్ చేస్తున్నాము, ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. ఇది ముఖ్యంగా వృషభ రాశి వారు. అలాగే మనము నేను మీకు మిథున రాశి వారికి కూడా ఉందని చెప్పాను. మిథున రాశి వారు ప్రత్యేకంగా ఏంటంటే విదేశాలకు వెళ్ళేటువంటి విషయము, ఖర్చులు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అయితే ఈ గ్రహణం పట్టినప్పటి నుంచి దీని ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే 41 రోజులు ఉంటుంది దీని యొక్క ప్రభావం అనేటువంటిది. అలాగే ఈ యొక్క మేషరాశి వారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కుటుంబ సభ్యుల విషయాల్లోని వస్తువులు మీద ధనం వెచ్చించేటువంటి విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో మేషరాశి వారు చూసుకోవాలి. అలాగే కన్యారాశి వారు పర్టికులర్గా అంటే ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు, బయట దేశాల వాళ్ళ గురించి చెప్తున్నాను. కన్యారాశి వారు వారి యొక్క తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోని మరియు దూర ప్రాంతాలకు జర్నీ చేసేటువంటి విషయాల్లోని అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని కొంతవరకు జాగ్రత్త వహించాలి. మరియు మకర రాశి ఉంటుందని చెప్పాము, మకర రాశి వారు పర్టికులర్గా షేర్ మార్కెటింగ్ చేసేటువంటి వారు, సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ఏదైనా సరే రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లోని మకర రాశి వారు జాగ్రత్త వహించాలి. ఇది పర్టికులర్గా 5 రాశుల వారికి. మరి మిగతా రాశుల వారి పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళకి ఏదో ఒక లాభం కలగాలి కదా, వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందంటే వాళ్ళకి ఏదో ఒకటి లాభం కలగాలి. మిగతా రాశులు ఏమేమి ఉన్నాయి అని చెప్పి తీసుకున్నట్లే మనకి మేషం వృషభం మిథునానికి ఇబ్బంది అని చెప్పాం. కర్కాటకానికి తీసుకున్నట్లయితే కొన్ని డీల్స్ ఏవైతే ఉంటాయో పాజిటివ్గా జరుగుతాయి. అలాగే సింహరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలకి అంటే విదేశాలకు వెళ్ళే ఉద్యోగం కానీ లేనట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళకి ఏదైనా ప్రమోషన్ కానీ లేనట్లయితే వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు చాలా మటుకు తొలగిపోవడం కానీ మారుదామనుకునేటువంటి వారికి ఆ యొక్క మార్పులు రావడం కానీ ఇటువంటివన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తదుపరి చూసుకున్నట్లయితే తులారాశి వారికి కూడా ఏంటంటే కొన్ని కొన్ని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి, అంటే సడన్గా జరిగేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది ఈ యొక్క తులారాశి వారికి. అయితే ఈ తులారాశి వారు పర్టికులర్గా పార్ట్నర్స్ నుంచి ధన సంబంధించినటువంటి విషయంలోని పార్ట్నర్స్ నుంచి ఏదైనా కొంత ధనం పెట్టేటువంటి విషయాల మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక తదుపరి వృశ్చిక రాశి వారికి ఎటువంటి లాభం కలగనుంది అని చెప్పి చూసినట్లయితే
వీరికి గతంలో భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉన్నా లేనట్లయితే వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నా అవి కించిత్ రేజ్ అయినట్టుగా కనబడి క్లియర్ అవ్వడం కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి వృశ్చిక రాశి వారంటే వారి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేటువంటిది పాటించాలి పర్టికులర్గా. అలాగే ధనుర్రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పి తీసుకున్నట్లయితే కోర్టు కేసులు కానివ్వండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానివ్వండి, కొన్ని జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, మరియు మరొకటి ఏంటంటే ఇక్కడ సర్వీస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఎప్పటి నుంచో మార్పు కోసం ట్రై చేస్తున్నటువంటి వారికి ఆ మార్పులు అనేటువంటివి రావడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా యోగిస్తున్నాయి. అలాగే గురుగారు మనతో మాట్లాడటానికి పబ్లిక్ కాలర్ లైన్లో ఉన్నారు, మాతో మాట్లాడుతున్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మేము ఏపీ నుంచి కాల్ చేస్తున్నాము. రైట్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరు? పేరు ధనలక్ష్మి. అలాగే ధనలక్ష్మి గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో చెప్పండి అమ్మా, ఏం కావాలి మీకు? సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మేము ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాము. ఓకే తల్లి, గ్రహణం కోసం తెలుసుకుందామని. ప్రెగ్నెన్సీ లేడీస్ గ్రహణం సమయంలో ఎటువంటి? అలాగే తల్లి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే తల్లి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, మనకి తెలుగు రాష్ట్రాల్లో లేదు ఫస్ట్ గ్రహణం, కంగారం పడక్కర్లేదు. ఎందుకంటే దాని ప్రభావం ఇక్కడ ఉండదు. మంత్రసాధన లేదని చేసుకోవడానికి చేసుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే మనకి తెలుగు రాష్ట్రాల్లో లేదు కాబట్టి కంగారం పడక్కర్లేదు, పాయింట్ నెంబర్ వన్. రెండవది, ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, యూరప్, కెనడా, రష్యా, గ్రీన్లాండ్, అదేవిధంగా నార్త్ అమెరికా, లండన్, యూరప్, ఇక్కడ కొంచెం పాక్షికంగా ఉంటుంది, అక్కడ ఎక్కువగా ఉంటుంది. అక్కడ నివసిస్తున్నాను వారు మాత్రమే జాగ్రత్త వహించాలి. ఇక్కడ నివసిస్తున్నటువంటి వారు గర్భవతులు, ఏం కంగారు పడక్కర్లేదు. అంతగా ఏదైనా చిన్న భయం ఉందంటే సైలెంట్ కూర్చోండి, ఎందుకంటే అక్కడెక్కడో జరుగుతున్నప్పుడు దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అనేటువంటి అనుమానం ఉంది, కొంచెం ఉంటుంది కదా అని అనుకున్నటువంటి వారు కాస్త ఆ సమయంలో చక్కగా ఏం చెప్తారంటే శాస్త్రంలో కట్ చేయడం కానీ కొంతవరకు అగ్రెసివ్గా ఉండడం ఇట్లాంటివి చేయకుండా ప్రశాంతంగా దైవారాధన చేసుకోమంటారు. ఎందుకంటే బొజ్జలో ఉన్నటువంటిది అంటే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే మనకి చంద్రుడు అంటే తల్లి కారకుడు, రవి అంటే శిశు కారకుడు అంటే ఆత్మకారకుడు. ఈ ఆత్మకారక స్థాన అధిపతి మరియు మాతృకారక సంబంధించిన, అలాగే చిన్నపిల్లలకి చంద్రుడిని కూడా తీసుకుంటాం, వీటికి గ్రహణ సంబంధం వస్తుంది కాబట్టి జాగ్రత్త తీసుకోమంటారు. చక్కగా బయట దేశాల్లో ఉన్నట్లయితే మన గర్భం ఏదైతే పొట్టు ఉంటుందో దాని మీద చక్కగా తులసి యొక్క రసాన్ని రాసుకోండి, రక్షణ లభిస్తుంది, ఏం కంగారు పడక్కర్లేదమ్మా. అలాగే గురుగారు, ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొక కొల సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడుతాం. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అలాగేనండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? అలాగే అంజలి గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే తల్లి, చెప్పండి అమ్మా. లేదమ్మా, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, ఇండియాకి పెద్దగా లేదు, కేవలం హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో మాత్రమే పాక్షికంగా కనిపిస్తుంది. ఇదంతా బయట దేశాల్లోనే ఉంది, ఇక్కడ ఏదో ఉందేమో అని చెప్పని కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. బయట దేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంత దర్బలు ఆ యొక్క తినుబండారాల్లో వేసుకోవడము, జాగ్రత్తలు తీసుకోవడము, ఆయా సమయాల్లో దైవారాధన చేయడం చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, దైవారాధన చేయడం తప్పేం కాదు. ఆ సమయంలో ఏంటంటే కొంత ప్రభావం దైవారాధన చేయడం ద్వారా కొంత ఉంటుంది, కానీ మీరు ఇక్కడ ఏదో పాటించాలి, ఏమో అయిపోతుంది అనేటువంటి భయం మాత్రం అక్కర్లేదు, ఇక్కడ లేదు. ఎందుకంటే గ్రహణానికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిర్ధారించబడుతుంది, ఆ రకంగా ఇక్కడ ఎటువంటిది లేదు, ఇంక కంగారు పడకండి అమ్మా. ఓకే, ధన్యవాదాలు గురుగారు, సూర్యగ్రహణం గురించి చాలా వివరంగా మాకు మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సో చూసారు కదా, ఇది వాళ్ళ సూర్యగ్రహణం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మళ్ళీ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం, అప్పటి వరకు చూస్తూనే ఉండండి సీవీఆర్ఎం. నమస్కారం.